హలో ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం సాయిశ్రీ డిజైన్స్ అనే తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు వాసు. ఈరోజు ట్యూటోరియల్లో కోరల్డ్రాలో ఒక లోగో అనేది ఎలా చేస్తాము అనేది నేర్చుకోబోతున్నాం. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఒక ఇట్లా కర్వ్ లైన్ అనేది క్రియేట్ చేసి, తర్వాత ఈ కింద లీఫ్ లాంటివి క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ క్యాప్ అనేది ఒకటి, ఒక బుక్ అనేది ఓపెన్ బుక్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దీనికోసం మనం ఈ ఆబ్జెక్ట్లన్నీ ఎలా క్రియేట్ చేసాం అనేది క్రియేట్ చేద్దాం. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక సర్కిల్ అనేది క్రియేట్ చేసుకున్నాను ఈ లైన్ కోసం. యాజ్ యూజువల్గా ఎలిప్స్ టూల్ మీద క్లిక్ చేశాను, తర్వాత కంట్రోల్ ప్రెస్ చేసి ఒక సర్కిల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. దెన్ దీని తర్వాత దీన్ని కొద్దిగా చిన్న సైజ్ చేసుకుందాం అనుకున్నాను, చేసుకున్నాను. దెన్ తర్వాతకి వచ్చేసినప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, ఒక ఇక్కడ ఆర్క్ టూల్ అనేది ఉంటుంది, దాన్ని తీసుకొని మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకే ఉంచుకుంటాను నేను దీన్ని, ఈ సర్కిల్ని. అంటే సారీ, దానికంటే ముందుగా మనం ఏం చేయాలి అంటే గైడ్ లైన్స్ అనేవి ఉంచుకోవాలి. ఇక్కడ యాజ్ యూజువల్గా సెంటర్లలో రెండిట్లో ఇక్కడ గైడ్ లైన్ అనేది ఉంచుకున్న తర్వాత, అప్పుడు మీకు ఏంటంటే ఇందాక క్లారిటీగా అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. గైడ్ లైన్ ఉంచుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇక్కడ ఫై అనేది క్లిక్ చేశాను, ఇది రౌండ్ సర్కిల్ మీద క్లిక్ చేసి. క్లిక్ చేసిన తర్వాత షేప్ టూల్ తీసుకొని దీన్ని ఏం చేస్తున్నాను అంటే మూవ్ చేస్తున్నాను. నాకు ఈ ఆర్క్ అనేది, ఈ సర్కిల్ అనేది ఇక్కడ వరకే కావాలి అనేది నా ప్లానింగ్. దీనికోసం ఇది చేసిన తర్వాత ఆర్క్ టూల్ తీసుకుంటాను, అంటే ఈ మిగతా ఏరియా అంతా యూజ్ అవ్వదు, దెన్ ఈ ఏరియా ఒకటే మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు ఈ చిన్న లీఫ్ లాంటిది క్రియేట్ చేయాలనుకున్నాను. దాన్ని వచ్చేసినప్పుడు యాజ్ యూజువల్గా ఒక రెండు సర్కిల్స్ అనేవి నేను తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత రెండు సర్కిల్ తీసుకోవడం జరిగింది. దీన్ని యాజ్ యూజువల్గా ఇంకో కాపీ అనేది తీసుకుంటున్నాను. కాపీ అనేది తీసుకున్నప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్న ఏరియా అనేది మనకి కావాలి. దీనికోసం మామూలుగా ఈ రెండింటిని సెంటర్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటర్సెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశాను. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఏరియా అనేది విడిపోవడం జరుగుతుంది, ఈ మధ్యలో ఏరియా అనేది మిగిలిపోతుంది మనకి. ఇది కావాలి మనకి. దీనికి సమ్ ఒక గ్రీన్ కలర్ అనేది అప్లై చేశాను, స్ట్రోక్ అనేది రిమూవ్ చేసుకున్నాను. తర్వాత యాజ్ యూజువల్గా దీన్ని ఏం చేస్తున్నాను అంటే కొద్దిగా రొటేషన్ తీసుకుంటున్నాను. రొటేషన్ తీసుకున్న తర్వాత దీన్ని ఇంకో కాపీ అనేది తీసుకోవడం జరుగుతుంది. మనం కాపీ తీసుకున్న తర్వాత ఈ లైన్కి మధ్యలో, అంటే మధ్యలో ఒక ఈ లైన్ వెళ్ళడానికి కోసం అని గ్యాప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాను, గ్రూప్ అనేది క్రియేట్ చేశాను, ఇంకొద్దిగా తగ్గించుకున్నాను చిన్న సైజుకి. తర్వాతకి వచ్చేసినప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎండింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనే దగ్గర తీసుకొచ్చుకున్నాను. రొటేషన్ అనేది తీసుకున్నాను, డబుల్ క్లిక్ చేసి యాజ్ యూజువల్గా ఎంత రొటేషన్ కావాలి అనేది ఇక్కడ క్లియర్ చేసుకున్నాను. క్లియర్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న లాజిక్ అనేది ఉపయోగిస్తే ఈ సర్కిల్ చుట్టూ ఇదంతా క్లియర్ చేయడం అనేది చాలా ఈజీ థింగ్ అనమాట. దెన్ దీని మీద డబుల్ క్లిక్ చేశాను, ఇక్కడ ఒక నోడ్ అనేది వస్తుంది, సెంటర్ నోడ్ అంటారు దీన్ని. దీన్ని తీసుకొచ్చేసి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత దీన్ని ఇట్లా రొటేట్ చేయాలనుకున్నాను. యాజ్ యూజువల్గా రొటేట్ చేసేసాను, తర్వాత కంట్రోల్ ఆర్ అనేది మెన్షన్ చేస్తే చాలు మనకి. యాజ్ యూజువల్గా మనం ఏం చేయకుండానే మిగతా కాపీలు అన్నీ రావడం జరుగుతుంది. దెన్ ఇలా వచ్చినప్పుడు కొద్ది గ్యాప్ ఎక్కువ అనిపించింది. నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఒకసారి మామూలుగా చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు సెంటర్ క్లిక్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను, ఇది కొద్దిగా దగ్గరకు పెట్టుకుంటాను నేను. అప్పుడు మళ్ళీ కంట్రోల్ ఆర్ అనేది క్రియేట్ చేశాను. అంటే ఏంటంటే ఈ లీవ్స్ అనేవి మనకి చాలా ఎక్కువ వస్తున్నప్పుడు చూడడానికి ఒక నిండుదనం లాగా అనేది ఉండడం జరుగుతుంది. దెన్ దీని తర్వాత నేను ఏం చేస్తున్నాను ఏంటంటే ఈ లాస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ రైట్ క్లిక్లో అనుగ్రూప్ ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేశాను, ఇది డిలీట్ చేసేసుకున్నాను. దీన్ని ఒక్కదాన్నే యూటిలైజ్ చేసుకుందాం అనుకున్నా. దీన్ని డబుల్ క్లిక్ చేసి రొటేషన్ అనేది యాక్టివేట్ చేసేసి మామూలుగా ఇది ఇక్కడ వరకు ఉంటే చాలు అనుకున్నా నేను, ఇలా ఉంచేసుకున్నా. తర్వాత దీన్ని ఆర్క్ టూల్ అనేది ఉపయోగించుకొని మళ్ళీ షేప్ టూల్ అనేది సెలెక్ట్ చేసేసి నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కావాలి అనుకున్నా, దాన్ని అక్కడ వరకే సేమ్ యాజ్గా ఉంచడం జరిగింది. యాజ్ యూజువల్గా ఇక్కడ వరకు పెట్టుకున్నా, మళ్ళీ ఆర్క్ టూల్ మీద క్లిక్ చేసి వదిలేసుకున్నా. దీని తర్వాత దీని స్ట్రోక్ అనేది ఒక 1.5 అనేది మెన్షన్ చేసాం, లేకపోతే 1 అనేది తీసుకున్నాం. ప్రాబ్లం లేదు, ఇంకా మనకి నచ్చిన విధంగా చేసుకోవచ్చు అది. తర్వాత దీని కలర్ వచ్చేసినప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా సేమ్ యాజ్గా లైట్ గ్రీన్ ఆర్ గ్రీన్ ఏది వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా కానీ పెట్టుకోవడం జరిగింది. దెన్ తర్వాతకి వచ్చేసిన తర్వాత దీన్ని అంతటా ఒక గ్రూప్ చేసేసి మళ్ళీ సేమ్ యాజ్గా ఒక కాపీ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మామూలు క్లిక్ చేశాను. దీని తర్వాత మనం ఈ క్యాప్ అనేది, ఈ బుక్ అనేది ఎలా టైప్ చేసాం అనేది చూద్దాం. దీనికోసం అని చెప్పి క్యాప్ తయారు చేసాం. ఫస్ట్ మనం క్యాప్ అనేది ఎలా తయారు చేసామని చూద్దాం. రెక్టాంగిల్ టూల్ అనేది ఒకటి తీసుకున్నాను, దీన్ని కూడా షేప్ టూల్ అనేది సెలెక్ట్ చేసేసి ఈ కర్వ్స్ అనేవి నాకు ఎంత కావాలో అంత తీసుకున్నాను. ఎట్ ది సేమ్ టైం ఇక్కడికి వచ్చేసినప్పుడు ఒక క్లిక్ అనేది ఏర్పాటు చేసుకొని కన్వర్ట్ టు కర్వ్ అనేది క్లిక్ చేశాను. ఎట్ ది సేమ్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత కర్వ్ అనేది టు కర్వ్ అనేది క్లిక్ చేశాను. దెన్ దీన్ని కొద్దిగా డౌన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత దీన్ని ఇలా వదిలేస్తాను, నో ప్రాబ్లం. దీనికి ఒకవేళ ఇది మనం దీని సైజు నేను ఒక 1.5 అనేది మెన్షన్ చేస్తున్నాను. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఒక రెక్టాంగిల్ టూల్ బాక్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా కంట్రోల్తోనే చేశాను. దీనికి కూడా మనం యాజ్ యూజువల్గా 1.5 అనేది మెన్షన్ చేద్దాం, ఎందుకంటే దానికి లాగా సేమ్ ఉంటుంది.
దెన్ తర్వాత దీన్ని రొటేషన్ చేయాలి. ఇక్కడ రొటేషన్ ఆప్షన్కి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, 45 degrees అనేది మెన్షన్ చేశాను. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను ఇలా డ్రాగ్ చేయడం జరుగుతుంది. డ్రాగ్ చేసిన తర్వాత ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని సి అనేది ప్రెస్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా సెంటర్కి రావడం జరుగుతుంది. అంటే ఈ కింద భాగం కంటే ఈ పై భాగం ఎక్కువ అనిపిస్తుంది నాకు. దీన్ని కొద్ది తగ్గించుకున్నాను, మళ్ళీ యాజ్ యూజువల్గా సి అనేది ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ దీన్ని వచ్చేసి డౌన్ చేసుకున్నాను కొద్దిగా, అంటే ఈ క్యాబ్కి ఎక్కడ వరకు ఉంటే బాగుంటుంది చూడడానికి అనేది చేశాను. అయినా కానీ కొద్దిగా పెద్దగా అనిపించింది, కొద్దిగా చిన్న చేసుకున్నాను. మళ్ళీ సి అనేది ప్రెస్ చేశాను. దెన్ తర్వాత దీన్ని కూడా కన్వర్ట్ టు కర్వ్ అనేది క్రియేట్ చేశాను. తర్వాత దీన్ని కూడా సేమ్ యాజ్గా ఇంకో కాపీ అనేది సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. దెన్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసినప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాను, షిఫ్ట్ పట్టుకొని ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మినస్ టు ఫ్రంట్, బ్యాక్ మినస్ టు ఫ్రంట్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ కింద ఏరియా అనేది పోయి అది మిగులుతుంది. అయితే ఈ కర్వ్ అనేది కొద్దిగా పెద్దగా అయినట్టు అనిపించింది, దానికోసం నేనేం చేస్తున్నాను అనంటే దీన్ని కొద్దిగా డౌన్ చేస్తున్నాను. డౌన్ చేసుకున్న తర్వాత దీన్ని కావాలంటే కిందకి ఎన్లార్జ్ చేసుకుందాము, నో ప్రాబ్లం. దెన్ దీన్ని కూడా మళ్ళీ ఒక కాపీ అనేది పక్కన పెట్టేస్తున్నాను. దెన్ ఇదను ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఇది ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒకటి రెండు షిఫ్ట్ అనే సహాయంతో చేసుకోవడం జరిగింది. ఇక్కడ బ్యాక్ మీనస్ టూ ఫ్రంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశాను. అంటే ఈ ఏరియా వరకు పోయి ఈ ఏరియా మిగిలింది. దీన్ని ఈ రెండింటిని కలిపి అనుకోండి చూడడానికి. దీనికి సంబంధించిన దాంట్లో ఈ స్ట్రోక్ అనేది రిమూవ్ చేస్తున్నాను. దీనికి ఒక గ్రీన్ కలర్ అనేది అప్లై చేశాను, దీనికి కూడా స్ట్రోక్ అనేది తీసాను, గ్రీన్ కలర్ అప్లై చేశాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీనిని నేనేం చేస్తున్నాను అంటే ఒక చిన్నది ఇక్కడ ఉన్నటువంటి వైట్ది తీసుకున్నాను. ఇక్కడ కింద ఒక లైన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, దాన్ని కూడా ఎలా చేస్తాను అనేది చూద్దాం. దీనికోసం సేమ్ యాజ్ యూజువల్గా ఇది ఇలానే ఉంచుకొని ఒక రెక్టాంగిల్తో కంట్రోల్ బట్టి ఇట్లా చేయడం జరిగింది. దీనికి స్ట్రోక్ తీసేసి వైట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ యూజువల్గా ఈ రెండింటిని సెలెక్ట్ చేసేసి ఈఎస్ఈ కొట్టామనుకోండి సెంటర్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఒక లైన్ టూల్ అనేది తీసుకొని ఒక లైన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ వరకు. దీని వాల్యూ వచ్చేసినప్పుడు మనం సమ్ ఒక 1.5 అనేది మెన్షన్ చేద్దాం. దెన్ దీని కలర్ వచ్చేసినప్పుడు వైట్ అనేది మెన్షన్ చేశాను. అట్ ది సేమ్ టైం ఇంకొకటి తీసుకున్నాను, ఇంకో కర్వ్ అనేది కూడా తీసుకొని ఇక్కడ నుంచి నాకు ఇక్కడ వరకే కావాలనుకున్నాను. ఇక్కడ లైన్ టూల్తో తీసుకోవచ్చు, డైరెక్ట్గా కావాలంటే బ్రెడ్జర్ టూల్తో తీసుకోవచ్చు, ఇట్లా ఏదైనా పర్లేదు మన ఇష్టమే కదా. అని ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ వరకు చాలనుకున్నాను దీన్ని. దాని తర్వాత దీని వాల్యూ కూడా వచ్చేసినప్పుడు ఇక్కడ 1.5 అనేది మెన్షన్ చేశాను, ఎందుకంటే అక్కడ వైట్ వాల్యూ దీని వాల్యూ సేమ్ ఉండాలి అనుకున్నట్టుగా మెన్షన్ చేశాను. మెన్షన్ చేసిన తర్వాత దీని కలర్ కూడా గ్రీన్ పెట్టుకున్నాను. దాని తర్వాత యాజ్ యూజువల్గా నేను ఇక్కడ ఒక సర్కిల్ అనేది గీయడం జరిగింది. ఇక్కడ ఒక సర్కిల్ లాగా ఒకటి తీసుకోవడం జరుగుతుంది. దీనికోసం మళ్ళీ కంట్రోల్ ప్రెస్ చేశాను, స్ట్రోక్ అనేది రిమూవ్ చేసి గ్రీన్ కలర్ అనేది అప్లై చేసుకున్నాను. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని సి అనేది మెన్షన్ చేసుకోవాలన్నా అనుకోండి, ఈ ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్గా దానికి మిడిల్లోకి రావడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసినప్పుడు మళ్ళీ బ్రెడ్జర్ టూల్ అనేది తీసుకున్నాను. దాన్ని తీసుకొని ఇక్కడ ఒక షేప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. కొద్దిగా షేప్ అటు ఇటు ఉన్నా పర్లేదు, నో ప్రాబ్లం. దీన్ని కంట్రోల్ క్యూ అనేది చేసేసి చేసుకున్నాను, కన్వర్ట్ టు కర్వ్ అనేది క్రియేట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ యాజ్ యూజువల్గా ఒకటి కర్వ్ అనేది తీసుకున్నాను, టు కర్వ్ అనేది. దెన్ దీన్ని ఇట్లా మూవ్ చేసుకున్నాను అంటే చూడడానికి ఆ షేప్లో రావడం కోసం. యాజ్ యూజువల్గా ఇటు సైడ్ కూడా కొద్దిగా బెండ్ చేసుకున్నా, చూడడానికి మంచిగా ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా ఒక కర్వ్ అనేది క్రియేట్ చేశాను, దెన్ యాజ్ యూజువల్గా ఇక్కడ పెట్టాను, దీన్ని కూడా యాజ్ యూజువల్గా ఇక్కడ పెట్టాను. అంటే చూడడానికి డిఫరెంట్గా ఉండడం కోసమే ఇది. దెన్ ఇది తగ్గించుకున్నాం కొద్దిగా, ఇది ఓకే. దానికి ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీనికి ఒక ఫిల్ అనేది క్రియేట్ చేశాను, ఈ స్ట్రోక్ అనేది రిమూవ్ చేయడం జరిగింది, ఓన్లీ ఫిల్ అనేది ఒకటి ఉంచడం జరిగింది. ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇట్లా వైట్ అనేది కనిపిస్తే చూడడానికి బాగుంటుంది. దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే ఈ రెండు కొద్దిగా పెద్దగా అనిపిస్తున్నాయి, చిన్నవి చేస్తున్నాను. దీనికి యాజ్ యూజువల్గా సి అనేది మెన్షన్ చేశాను, దీన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక కాపీ అనేది క్రియేట్ చేశాను. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడికి వచ్చేసినప్పుడు ఫ్రంట్ మినస్ అనేది క్రియేట్ చేశాను, ఇందాక బ్యాక్ మినస్ అనేది యూజ్ చేశాను, ఇక్కడ ఫ్రంట్ అనేది వాడాము. దీన్ని ఇలా చేసుకున్నాను. దీని తర్వాత దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఇలా ఉంచి సి అనేది ప్రెస్ చేయడం వల్ల సెంటర్కి వస్తుంది. యాజ్ యూజువల్గా చూడడానికి ఇలా ఉంటుంది. దీన్ని ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేశాను, ఈ గ్రూప్ అనేది తీసుకొచ్చేసి ఇక్కడ ఉంచుకోవడం జరిగింది. అంటే దీనికి మిడిల్లో, దీనికంటే ముందుగా నేను ఏం చేస్తున్నానంటే ఈ గైడ్ లైన్స్ అనేవి రిమూవ్ చేసేస్తున్నాను. చేసేసిన తర్వాత ఇది ఇక్కడ ఉంచడం జరిగింది. దీనిపై మనం ఈ బుక్ అనేది క్రియేట్ చేయాలి. ఈ బుక్ అనేది క్రియేట్ చేయడం కోసం కూడా మనం ఏం చేసామని అంటే యాజ్ యూజువల్గా ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకున్నాం బుక్ లాగా ఉండడం కోసం. దాని తర్వాతకి వచ్చేసినప్పుడు దీని వాల్యూ వచ్చేసినప్పుడు నేను కూడా 1 పెట్టుకుంటున్నాను, 1.5 ఉంది.
దెన్ తర్వాతకి వచ్చేసినప్పుడు దీంట్లో మనం ఇది కరువు అనేది రావాలి ఇక్కడ ఇక్కడ. దీనికోసం ఎన్వలప్ టూల్ అనేది యూజ్ చేసుకున్నాను. దీంట్లో సింప్లిఫై సింగిల్ ఆర్క్ మోడ్ అనేది ఆప్షన్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ అనే బటన్ ప్రెస్ చేసి ఇట్లా మూవ్ చేయడం పైకి జరపడం జరిగింది. అంటే ఈ పైనది కిందది ఒకేసారి పైకి వెళ్ళిపోతుంది అనమాట. నేను యాజ్ యూజువల్గా ఇలా ఉంచుకున్నాను. దీని తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే ఇవి పేజెస్ లాగా ఉండడం కోసం చేస్తున్నాను. దీన్ని ఇంకో కాపీ అనేది తీసుకోవడం జరిగింది. యాజ్ యూజువల్గా తీసుకున్నాను. కానీ ఈ కాపీ తీసుకున్న తర్వాత దీన్ని కన్వర్ట్ టు కర్వ్ అనేది యాడ్ చేసేసి ఈ పైన లేయర్ నాకు కనపడదు అనుకున్నాను. దీనికోసం ఒక రెక్టాంగిల్ అనేది క్రియేట్ చేశాను. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాను. దీనిలో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసిన బ్యాక్ మీద ఫ్రంట్ అనేది దీన్ని కట్ చేసుకోవడానికి ఉపయోగించుకున్నాను మళ్ళీ సేమ్ యాజ్గా. దెన్ దీనిని ఇంకొక కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఈ కింద ఈ పేపర్స్ అనేవి క్లియర్గా సెట్ చేసుకోవడానికి సెట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి టైం లేదు కాబట్టి మనం స్పీడ్గా చేయాలి కాబట్టి చూపిస్తున్నాను. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే షేప్ టూల్ అనేది తీసుకొని దీని యొక్క లెంత్ అనేది నేను ఎక్కువ పెంచుకోవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ క్రాస్గా వచ్చేలాగా చేసుకోవడం జరుగుతుంది. దీన్ని కూడా ఇలానే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇలానే చేశాను. సేమ్ యాజ్ యూజువల్గా దీన్ని కూడా సెట్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ ప్రేజెస్ అనేవి ఇట్లా షార్ప్గా మంచి కనిపిస్తాయని దాని ఉద్దేశం. దీని తర్వాత దీన్ని కొద్దిగా మాడిఫై చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు ఇది ఉందనుకోండి, మనం కరువు టూల్ అనేది యూటిలైజ్ చేసుకొని ఈ కరువుస్ అనేవి ముందుగా ఈ అవసరం లేని కరువులన్నీ డిలీట్ చేసేసి ఈ చిన్నదాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ లోపల కనుక్కున్నాను. అట్ ది సేమ్ టైం ఈ చిన్నదాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని లోపల కనుక్కున్నాను. విడత అనేది కొద్దిగా ఎక్కువ ఉంది, దాన్ని తగ్గిస్తున్నాను. దీన్ని కూడా యాజ్ యూజువల్ ఇలానే ఉంచాను. మళ్ళీ దీన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని కూడా బాటమ్కి కొద్దిగా పైకి అనుకుంటున్నాను. దీంట్లో కూడా యాజ్ యూజువల్గా ఉన్న ఎక్స్ట్రా ఉన్న అన్నీ తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఒకటి ఉంది, ఇది తీసాను ఇది తీసాను. దీన్ని యాజ్ యూజువల్గా ఇక్కడ పైకి అనుకున్నాను. ఈ కరువును కూడా కొద్దిగా పైకి అనుకున్నాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను దీన్ని కూడా బాటమ్ని కూడా కొద్దిగా పెంచాలనుకున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా ఒక రెండు కరువులు ఉన్నాయి, ఆ రెండింటిని డిలీట్ చేస్తున్నాను. చేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా ఇలా సెలెక్ట్ చేసుకొని నాకు ఎక్కడ వరకు ఉండాలి అనేది అనుకున్నా దాన్ని అక్కడ వరకు ఇట్లా కరువు అనేది తిప్పుకోవడం జరుగుతుంది. అంటే బుక్ అనేది కొద్దిగా చూడడానికి నీట్గా కనిపించడానికి మనం ప్లాన్ చేస్తున్నాం. దెన్ ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో ఏంటంటే ఒక పేపర్ లాంటిది రాస్తున్న దాంటిది కావాలనుకున్నాను నేను. దానికోసం సేమ్ యాజ్ యూజువల్గా ఏం చేస్తున్నాను అంటే ఒక 2D లైన్ టూల్ అనేది తీసుకున్నాను. యాజ్ యూజువల్గా ఒక లైన్ అనేది గీయడం జరిగింది. గీసిన తర్వాత మామూలుగా ఇక్కడ ఫిల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. దాంట్లోకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చేసినప్పుడు డాటెడ్ లైన్స్ అనేవి రావాలనుకున్నాను. దీనికి ఒక 1 అనేది పెట్టాను వాల్యూ. పెట్టిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నాను అంటే నేను మనం ఇప్పుడు ఒక కాపీ లాగా ఇంకొక కాపీ తీసుకోవడానికి ట్రై చేద్దాం. దీన్ని ఇక్కడ ఉంది, దీన్ని ఇంకొక కాపీ చేస్తున్నాను. యాజ్ యూజువల్గా D అనేది ప్రెస్ చేసి డూప్లికేట్ చేయడం జరుగుతుంది. కంట్రోల్ D అనేది ప్రెస్ చేసి ఇక్కడ వరకు మనకు ఎనఫ్ అనుకున్నాం అనుకోండి. యాజ్ యూజువల్గా ఇక్కడ వరకు ఎనఫ్ అనుకున్నాం. దీన్ని మొత్తం కూడా త్రూ ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. యాజ్ యూజువల్గా దీన్ని కూడా ఇందాక ఎన్వలప్ టూల్ అనేది ఉపయోగించుకొని మనం ఎలా చేసుకున్నామో సింగిల్ ఆర్క్ అనే దాన్ని అలానే క్లిక్ చేసుకొని ఇక్కడ సింగిల్ ఆర్క్ మోడ్ అనేది క్లిక్ చేసుకొని కంట్రోల్ అనే బటన్ ప్రెస్ చేసుకొని మనం ఇలా పైకి మూవ్ చేసామనుకోండి. ఒక్క నిమిషం, ఇదంతా సెలెక్ట్ చేసుకున్నాము. ఎన్వలప్ టూల్ అనేది తీసుకున్నాను. దీంట్లో సింగిల్ ఆర్క్ మోడ్ అనేది క్లిక్ చేశాను కంట్రోల్తో. మళ్ళీ ఇట్లా ప్రెస్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని యాజ్ యూజువల్గా ఏం చేస్తున్నానంటే ఇక్కడ తీసుకొచ్చేస్తున్నాను బుక్లోకి. అంటే ఏం లేదు, లోపల మ్యాటర్ లాంటిది ఉన్నది అని తెలియడం కోసం చేయడం జరిగింది. దెన్ ఇలా చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నాను అంటే దీన్ని కొద్దిగా మోడిఫికేషన్ చేద్దాం. దీనికోసం యాజ్ యూజువల్గా నేను ఇంకొకటి తీసుకోవడం జరిగింది. ఇంకొకటి తీసుకున్న తర్వాత కింద భాగంలో ఒక బుక్ లాగా ఇట్లా ఉండడం కోసం దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఇట్లా చిన్నది ఒకటి క్రియేట్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా స్ట్రోక్ అనేది నీళ్ళు చేసుకొని ఓన్లీ ఫిల్ అనేది చేసుకుంటున్నాను. దాన్ని చూడడానికి ఏంటంటే కింద ఒక ఇట్లా ఉంటుంది అనమాట, బుక్ లాగా నీట్గా ఉంటుంది చూడడానికి. దీన్ని కొద్దిగా వీలైనంత కొద్దిగా తగ్గించుకుందాం, నో ప్రాబ్లం. అయిపోయింది, ఇది ఒక బుక్ అనేది క్రియేట్ చేయడానికి మనకు ఉపయోగపడ్డది. దీన్ని యాజ్ యూజువల్కి ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగింది. దీన్ని యాజ్ యూజువల్కి ఇక్కడ తీసుకోవడం జరిగింది సేమ్ యాజ్గా. దీన్ని ఇలా ఉంచేసుకున్నాను. సెంటర్ అనేది ఈ రెండింటిని మనం గ్రూప్ చేసిన తర్వాత ఇది గ్రూప్ చేశాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని బి అనేది ప్రెస్ చేసాం అనుకోండి సెంటర్కి అనేది వస్తుంది అనమాట. ఇది దీన్ని యాజ్ యూజువల్గా ఇలా ఉంచాను. దెన్ దీన్ని కూడా యాజ్ యూజువల్గా ఇలా ఉంచడం జరిగింది. ఒకవేళ ఆర్క్ టూల్ని కొద్దిగా ఇట్లా పైకి డ్రాగ్ చేసుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. దీని తర్వాత దీన్ని కూడా గ్రూప్ చేసుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకుని సి అనేది మెన్షన్ చేశాను, సెంటర్కి వచ్చేసింది. ఈ స్కూల్ నేమ్ అనేది నన్ను ఇక్కడ ఉన్నదాన్ని అన్గ్రూప్ చేస్తున్నాను.
దెన్ ఈ స్కూల్ నేమ్ అనేది నేను సేమ్ యాజ్గా ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని కూడా దీన్ని సెలెక్ట్ చేసుకుని సి అనేది మెన్షన్ చేసాం అనుకుని సెంటర్కి రావడం జరుగుతుంది. దెన్ దీని తర్వాత దీని కలర్స్ అనేవి ఇక మనం ఇష్టం వచ్చినలాగా చేసుకోవడానికి వీలుంది. దెన్ దీని తర్వాత ఇప్పుడు ఇదే ఉండింది. దీనికి ఏం చేసామని అంటే మనం ఇట్లా చుట్టూ ఇది గోల్డ్ కలర్లో అప్లై చేయడం జరిగింది. దీనికోసం మనం ఎలా చేసామనేది నేర్చుకోబోతున్నాం. దీన్ని ఏం చేస్తున్నానంటే సేమ్ యాజ్గా నేను ఇలా ఉంచుకున్నా, దీన్ని ఇలా ఉంచుకున్నాను. దీన్ని మొత్తం ఏం చేస్తున్నాను అని అంటే అనుగ్రూప్ అనేది క్రియేట్ చేశాను. తర్వాత దీంట్లో ఒక చిన్న ఆబ్జెక్ట్ అనేది నేను అవుట్ సైడ్ తీసుకొస్తున్నాను. ఒక ఆబ్జెక్ట్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత దీనికి వచ్చేసినప్పుడు ఒక గ్రేడియంట్ అనేది మనం అప్లై చేయడం జరుగుతుంది. ఈ గ్రేడియంట్లో ఏంటంటే మనకి కొద్దిగా గోల్డ్ కలర్కి దగ్గరగా ఉండే గ్రేడియంట్ అనేది అప్లై చేసుకున్నాను. అట్ ది సేమ్ టైమ్ బాటంలో కూడా అంతే. మళ్ళీ ఇక్కడ మిడిల్లో ఏం చేస్తున్నానంటే గోల్డ్ కలర్ అపీరెన్స్ రావడం కోసం ఇక్కడ మిడిల్లో ఒక డబుల్ క్లిక్ చేసేసి ఓన్లీ ఎల్లో కలర్ అనేది యాక్టివేట్ చేస్తున్నాను ఇక్కడ. అప్పుడు ఏంటంటే చూడడానికి గోల్డ్ అపీరెన్స్ రావడం జరుగుతుంది. దీన్ని మనకి తర్వాత దీన్ని జీ అనే ప్రెస్ చేసి ఏ యాంగిల్లో కావాలి అని అంటే కూడా ఆ యాంగిల్లో చేసుకోవడానికి వీలు ఉంటుంది అన్నమాట. మనం కోల్డ్లో చిన్న డిస్టర్బెన్స్ వచ్చేసి వర్కర్ని మొత్తం పోవడం జరిగింది. దెన్ దీనికి వచ్చేసిన తర్వాత క్రియేట్ చేయడం మొత్తం నేర్చుకున్నాం. యాజ్ యూజువల్గా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీని ఒక కాపీ అనేది క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసిన తర్వాత దీంట్లో మనం ఏమనుకున్నామంటే ఈ దీనికి సంబంధించిన కలర్స్ అనేవి చేంజ్ చేయాలనుకున్నాం కదా. యాజ్ యూజువల్గా నేను ఇది ఒక్కదాన్ని తీసేస్తున్నాను, దీన్ని ఒక్కదాన్ని డిలీట్ చేసేస్తున్నాను, దీన్ని ఒక్కదాన్ని డిలీట్ చేస్తున్నాను. దీంట్లో నుంచి అన్గ్రూప్ అనేది క్రియేట్ చేసేసుకొని అన్గ్రూప్ అనేది చేశాను. చేసిన తర్వాత దీని ఒక్కదాన్ని పక్కకు తీసుకున్నాను. దీంట్లోకి వచ్చేసినప్పుడు నేను ఒక గ్రేడియంట్ అనేది అప్లై చేయాలనుకున్నాను. ఈ గ్రేడియంట్ అనేది మస్ట్ అంటే గోల్డ్ కలర్కి దగ్గరలో ఉండేది ప్లాన్ చేద్దాం అనుకున్నాను. ఇటువైపు కూడా అదే తీసుకున్నాను. యాజ్ యూజువల్గా ఇటు సైడ్ కూడా బాటంలో ఏం కలర్ తీసుకున్నామో అదే కలర్ తీసుకున్నాం. మిడిల్లో ఎల్లో అనేది యాడ్ చేద్దాం. దానివల్ల ఏంటిదని అంటే కొద్దిగా గోల్డ్ లుక్ అనేది రావడం జరుగుతుంది. యాజ్ యూజువల్గా దెన్ దీని తర్వాత నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఉన్నటువంటి ప్రాపర్టీ వాల్యూస్ అనేవి యాజ్ యూజువల్గా ఫిల్ వాల్యూస్ అనేవి దీనికి రావాలనుకున్నాను. నేను దీనికి రావాలి అని అంటే మనం ఏం చేద్దాం, దీనికోసం ఏం చేస్తున్నానంటే ముందుగా ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. అన్నీ సెలెక్ట్ అయినా లేవా చూసుకోండి ఒకసారి ఇట్లా మూవ్ చేసి పక్కకి. అయిపోయిన తర్వాత ఇక్కడ ఎడిట్లోకి వచ్చేసి కాపీ ప్రాపర్టీస్ ఫ్రమ్ అని ఉంటుంది. దీంట్లో ఇక్కడ ఫిల్ అనేది క్లిక్ చేశాను, ఓన్లీ ఫిల్ అనేది తీసుకున్నాను అనుకున్నాను. దీని మీద క్లిక్ చేశాను అంటే చూడడానికి వెంటనే దీనికి ఉన్న వచ్చేసినంత దీనికి రావడం జరిగింది. దీన్ని యాజ్ యూజువల్గా చేశాను. మళ్ళీ ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేశాను, దీన్ని కూడా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకున్నాను. దీన్ని యాజ్ యూజువల్గా ఇక్కడ ఉంచేశాను మిడిల్లోకి. దెన్ దీన్ని ఇంకో కాపీ క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని కాపీ చేశాను సేమ్ యాజ్గా, దీన్ని ఇటు జరపడం జరిగింది. మళ్ళీ ఈ రెండింటిని కలిపి ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకున్నాను. కంట్రోల్ జీ అనేది వచ్చేసి తర్వాత టోటల్గా సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ సి కంట్రోల్ ఈ అనేది మెన్షన్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇలా రావడం జరుగుతుంది. ఈరోజు ట్యూటోరియల్లో మనం ఒక బేసిక్గా ఒక లోగో అనేది ఎలా చేస్తాము, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తారు అనేది నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేయండి. తప్పకుండా చేసుకోవడం వల్ల ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది ఉంటుంది. మళ్ళీ కొత్త ట్యూటోరియల్లో మీ ముందుంటా మీ వాసు. ధన్యవాదములు.